రోడ్డు ప్రాంతంలో కామటిమిట్ట గిరిజన కాలనీ సమ్మర్ స్టోరేజ్ కి సమీపంలో ఉన్న 1883 సర్వే నెంబర్లో సుమారు 26 ఎకరాల 81 సెంటు పొలం దేవిరెడ్డి కోదండరామిరెడ్డి పేరుపైన ఉందన్నారు. ఆయన దగ్గర నుండి రావి జయంతి కొన్న పొలం సుమారు 2 ఎకరాల 11 సెంట్లు గండికోట శ్రీనివాసులు తండ్రి ఆనందను నేను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. సదరు మా సొంత పట్టా స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో ఇంటిని కూలగొట్టారని ఆవేదన వ్యక్తపరిచారు. 2009 సంవత్సరంలో రావి జయంతికి సంబంధించిన 2 ఎకరాల 11 సెంట్లను కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఈ విషయమై స్థానిక బత్తల వెంకట సుబ్బారెడ్డి తాము కొన్న స్థలం గురించి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం జరిగిందన్నారు. ఈ విషయమై ఆనాటి నుండి 2018 వరకు కోర్టులో కేసు నడిచిన అనంతరం లోక్ అదాలత్ ద్వారా 3 నెలల కాల పరిమితి తీసుకుని 2018లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని అన్నారు. ఆ సమయంలో అదే స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిర్మాణాన్ని రాత్రికి రాత్రే తొలగించారని తెలిపారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగిందని అన్నారు. ఇదే క్రమంలో గత కొంతకాలం తర్వాత ఇంటి నిర్మాణం చేపట్టే పనులు చేస్తుండగా స్థానిక ప్లాట్ల బ్రోకర్ వెంకటేశ్వర్లు ఎందుకు శ్రీనివాసులు ఈ స్థలంలో ఇల్లు కడుతున్నారు, దీనిని ఏ రోజైనా పడగొట్టగా తప్పదని హెచ్చరించారని తెలియజేశారు. ఈ తరుణంలో సోమవారం రాత్రి నూతనంగా నిర్మించబడిన ఇంటి దగ్గర కాపలాగా ఉన్న దారులను చంపుతామని బెదిరించి వారిని అక్కడ నుండి వెలగొట్టి అనంతరం జేసీబీ ద్వారా నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలుస్తుందన్నారు. నూతనంగా నిర్మించబడుతున్న ఇంటికి సంబంధించి కరెంటు మీటర్లు పెట్టుకునే విషయంలో కూడా 5 నెలలుగా నూతన మీటర్లు రానివ్వకుండా అధికారులను అడ్డుకున్న సందర్భాలున్నాయని తెలిపారు. ఇంటిని కూలదోసిన విషయంలో స్థానిక బత్తల వెంకట సుబ్బారెడ్డి ప్లాట్ల బ్రోకర్ వెంకటేశ్వరరావుపై అనుమానంగా ఉందని తమ అనుమానాన్ని వ్యక్తపరిచారు. సొంత స్థలాలు ఉన్నప్పటికీ ఇల్లు కట్టుకొని నివాసాలు ఏర్పడేలోపై ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే సామాన్య మానవుల జీవన విధానం దెబ్బతింటుందని తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చింది మేము ఆ స్థలంలో మేము ఉంటే దానికి వచ్చేసి మేము ఇల్లు కట్టుకుని ఇల్లు కట్టేసిన తర్వాత ఒక గురక వాళ్ళు ఉంటే వాళ్ళని రాత్రి కొట్టి వాళ్ళని తరిమేసి మొత్తం తోసేసి జేసీబీ తెచ్చి తోసేసారు 1 గంటప్పుడు. మేము రాత్రి 10 దాకున్నాము, సరేలే ఇంకా 10 దాకున్నాం కదా, దసరా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. జరిగిన తర్వాత ఇంకా దసరా ఉత్సవాలు అంటే 12 గంటల దాకా వాళ్ళు ఉంటారు, మనకేం ఇబ్బంది లేదని మేము పోయాము, ఫోన్ చేసుకుని వస్తాను. వచ్చేటప్పుడు కరెక్ట్గా మేము వచ్చిన ఒక 1 గంటకి మేము 1 గంట 10 నిమిషాలకు వచ్చాము. మేము 1 గంట 10 నిమిషాలకి కొట్టేసి జేసీబీ పోతున్నది, కానీ చీకట్లో మేము ఇది కొట్టేసిన అడవిలో ఆ జేసీబీ నెంబర్ చూసుకోలేక జేసీబీ మిస్ అయింది, లేకపోతే ఖచ్చితంగా నెంబర్ చూసినాం. మేము మళ్ళీ చీకట్లో పోయే లోపలికి అది ఆగ మేఘాల్లో నుంచి సర్రని వెళ్ళిపోయింది, దాన్ని క్యాచ్ చేయలేకపోయాము. మేము ఆ గుంటలు గింటలు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని ఆ నెంబర్ని చేర్చ చేయలేకపోయాము. మేము ఈ వెంకటేశ్వర్ అనేవాడు ఒకడు ఉన్నాడు సార్, దీంట్లో 2 ఎకరాలు 11 సెంట్లు మాదంటుంటే ఓడొచ్చి ఒకడు వచ్చేసి నాది దీంట్లో ఒక ఫ్లాట్ ఉంది నాది దీంట్లో అంటాడు. అలా నీది ఒక ఫ్లాట్ ఉంది కదా, నీ ఫ్లాట్ ఉంటే ఆ కాగితం తీసుకురావా, మేము చూస్తాము, నీ కాగితాలు మేము చూసామంటాడు. సరే నీ కాగితాలు కానీ మేము చూస్తామా, ఒక కాగితం ఉంటే తే అని చెప్పాము. మేము తే అని చెప్తే ఆయన తేకుండా ఇక్కడికి వచ్చి మా కాడకు మేము కడతా ఉంటే రూమ్ కడతా ఉంటే చూసి కూర్చొని ఈ గురకాలని ఓన్లీ బ్రైబాంతులు పెట్టించి మీరు ఉంటే మీకు ఎట్టన పగలు కొట్టేస్తాం, మీరు రాత్రి ఏడు కానీ పులుకున్నారంటే మేము జేసీబీ తెచ్చి కొట్టేస్తాం, మీ ప్రాణాలు పోతాయి ఇక్కడ నుంచి ఉండవాకండి అన్నాడు వెంకటేశ్వర అనే అతను. నేను మా ఏం వెంకటేశ్వరు ఏంది టెన్త్కు చెప్పావా అంటే అలా దేనికన్నా మీరు కడుతున్నారు వేస్ట్ దీన్ని మీరు కట్టడం దీన్ని నీదే సలహా అనవనా 2 ఎకరాల 11 సెంట్లు అది నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి, ఎవరైనా ఉంటే డాక్యుమెంట్ తీసుకురమ్మనండి, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను యాడికి పోలేదు, నేను ఏడే ఉన్నాను, నా 10 రోజుల నుంచి నేను ఇక్కడ కడుతున్నాను, 10 రోజులు కడుతుంటే ఎవడో ఒకడు నా సలంలో కడుతున్నాను, ఎవడో ఒకడు రావాలి కదా వచ్చి ఈ విధంగా నా సలంలో నువ్వు కడుతున్నావు, నువ్వు ఎందుకు కడుతున్నావు అని చెప్పాలి కదా. అవన్నీ ఏమి చెప్పకుండా నువ్వు కడుతున్నావు అనవసరం, 2.5 లక్షలు నీకు వేస్ట్ అవుద్ది, నీకు ఎప్పుడైనా దీన్ని పగల కొట్టేస్తారు అన్నాడు. సరేలేవా మనం ఏం చేస్తాం, నైట్ టైం వచ్చి కొట్టేసి మనం ఏం చేయలేమని మనం చెప్పి అతనికి చెప్పడం జరిగింది. అతను 4 రోజుల నుంచి మొత్తం తిరగతానే ఉన్నాడు ఫ్లాట్లు అంట, దీంట్లో 540 మంది ఫ్లాట్లో ఉన్నారని చెప్తాడు. కాకపోతే ఫ్లాట్లో అయితే మాకు తెలిసి మా 2 ఎకరాల 11 సెంట్లో ఎవరు చేశారనేది ఈడు వెంకటేశ్వరే ఫోజరీ చేసుకుని అన్ని పెద్ద వెంకటేశ్వర అనేవాడు ఫ్లాట్లు బోకరుడు, ప్రతి ఒక్కటి స్థలానికి ఫోజరీ చేసుకుని ఇక్కడంతా రౌండ్ నిద్రలేసేవాడికి ఏరే పని లేదు, ఈ స్థలం మీదే కన్నుడికి ఎప్పుడు అవద్దా దీన్ని మనం దోచుకోవాలని ఒకడు వెంకటేశ్వర అనేవాడు చూస్తున్నాడు. దాని తర్వాత ఫస్ట్ బత్తల వెంకట సుబ్బారెడ్డి ఒకడు, దాని తర్వాత ఈ వెంకటేశ్వర అనేవాడు ఒకడు, వీళ్ళిద్దరూ ఎప్పుడు అవద్దా దీన్ని దోచుకోవాలనేసి ఒక దగ్గర 20 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు దీనికోసం. కానీ ఇది దేవుడు దేవుల ఎవరికి రాదు, ఎవరికి దక్కాల్సింది ఓలికే దక్కద్ది, ఒరిజినల్ వాళ్ళకే దక్కద్దని, డూప్ షాట్ వాళ్ళకి ఎవరికి దక్కద్దని ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. నా పేరు సోమశేఖర్ రెడ్డి. ఈ ఇతను మా తమ్ముడు. గత 2009 నుంచి మేము అగ్రిమెంట్ చేసుకుని తర్వాత 2018
31/7/2018లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఫస్ట్ స్థలం ఈ స్థలం అన్నీ మతాన్ని హద్దులు ఏర్పరచుకొని హద్దురాళ్ళు కూడా వాళ్ళు పగలు కొట్టారు. హద్దురాలు పగలు కొడితే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, మళ్ళీ ఇల్లు కట్టాము. ఇల్లు కడితే అది పగలు కొడితే కూడా పోలీస్ కంప్లైంట్ ఉంది. ఆల్రెడీ వాళ్ళ మీద 4 కంప్లైంట్లు ఇచ్చి ఉన్నాము, 4 కేసులు కూడా బుక్ అయి ఉన్నాయి. ఇంతవరకు పోలీసు కూడా ఇంకా తొందరగా చర్య తీసుకుంటా ఉంటుంది, కానీ చర్య తీసుకోలేదు.